లక్ష్మీ నారాయణ గారు ఒక అంశం ఏంటంటే ఈటల రాజేందర్ పోటి చేస్తానని ప్రకటించారు కేసీఆర్ పైన ఇప్పుడు కేసీఆర్ రెండు స్థానాల్లో పోటి చేస్తాను అంటున్నారు కేసీఆర్ గారు ఇవాళ గతంలో ఒక అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ రెండు రెండు దగ్గర నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈటల రాజేందర్ గారు మరి అక్కడి నుంచి పోటీ చేస్తానంటే మరి సురక్షితమైన స్థావరం ఎత్తుక్కోవాలనేటువంటి అభిప్రాయంతో మరి కామారెడ్డికి వచ్చినట్టుంది. ఒక్కోసారి ముఖ్యమంత్రులు పోటీ చేస్తారు, ప్రధానమంత్రి కూడా పోటీ చేస్తాడు. అంటే ఈ ప్రాంతం నుంచి ఒకటి భిన్నంగా దూరంగా ఉన్న మరో ప్రాంతం నుంచి ఒకటి అక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనం అయితే, ఇక్కడ నుంచి పోటీ చేస్తే పార్టీకి ప్రయోజనం అవుతుంది. ఈ పక్క జిల్లాలనే పోటీ చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, మరి ఈటల రాజేందర్ గారు ఒకవేళ బీజేపీ కనుక అభ్యర్థిగా నిర్ణయిస్తే అక్కడ మరి పరిస్థితి రాహుల్ గాంధీ గారికి ఏదైతే అమేథిలో ఏ పరిస్థితి అయితే ఉందో ఇక్కడ కేసీఆర్ గారికి మరి గజ్వేల్లో ఆ పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన సర్వేల ద్వారా గమనించినట్టున్నారు. గమనించి ఇప్పుడు కామారెడ్డి ఆల్టర్నేటివ్గా కామారెడ్డికి వారు పోటీ చేయడానికి నిర్ణయించుకున్నట్టున్నారు. ఇది అద్దం పడతా ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్య అభివృద్ధి విషయంలో మరి ఆ చేతిలో పూర్తిగా అధికారం ఉండి మరి అక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటే మరి అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలను మళ్ళీ లిస్ట్లో వేయడమే అనౌన్స్ చేయడం ఏదైతే ఉన్నదో మరి రాబోయేటువంటి రోజుల్లో టిఆర్ఎస్ గతంలో సాధించిన ఫలితాలు అధికారం ఇచ్చారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఉండే అవకాశాన్ని సూచిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్క విషయం అంటే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు దేవీప్రసాద్ గారు ఒక అంశం ఏం లేవనెత్తారంటే ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది, నోటిఫికేషన్ కూడా రాలేదు, ఈలోపే 115 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించేంత ధైర్యం మాకుంది, పక్క పార్టీ వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా వెతుకులాటలోనే ఉన్నారు అనేది ఒక కామెంట్. అంటే దీని వెనుక ధైర్యం కాదండి. ఇప్పుడు దేశమంతా ఎన్నికల ఖర్చు పెట్టుకుంటా అన్న ముఖ్యమంత్రి అయితే ఈ 3 నెలల పాటు ఎన్నిక ఏదైతే ఎక్స్పెన్సెస్ ఎలక్షన్ లాంగ్ ఎలక్షన్ అనేటువంటిది ఉంటే ఈ అభ్యర్థులను ఇప్పుడు ప్రకటిస్తే అప్పటి వరకు ఈ అభ్యర్థులు విపరీతంగా డబ్బును ఖర్చు చేసి తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటారనేటువంటి ఆలోచనతో చేసింది తప్ప ఇది ప్రజా అంటే ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటిది కాదు. ఒకటి, రెండోది అభ్యర్థి ఈ 3 నెలల సమయాన్ని అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ద్వారా ఆయనకేమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో అనేటువంటి ఆలోచనతోనే ఇంత తొందరగా ముఖ్యమంత్రి గారు జాబితాను విడుదల చేశారు. దీని ఆధారంగా మిగతా వాళ్ళు కూడా విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి గారు అంటే ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వ అధినేత కానీ అక్రమంగా కూడబెట్టినటువంటి డబ్బు విపరీతంగా ఉంది. మరి ఆ డబ్బును ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి ఇది శంకారావం అనేటువంటిది విషయం. ఈ రకమైనటువంటి వ్యవహారంతో వాళ్ళకు ఉన్నటువంటి లోపాలు ఏంటి ఉన్నాయో అవి కప్పిపుచ్చి అభ్యర్థికి కొంత అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి భావనతోనే ఈ లిస్ట్. ఓకే.